మహమ్మద్ సిరాజ్ లాన్స్ మైదానంలో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ తలరాతనే మార్చేశాడు ఏకంగా రెండు ఇన్నింగ్స్ను కలిపి ఎనిమిది వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు కీలకమైన సమయంలో కీలకమైన వికెట్లను పడగొట్టి ఔరా అనిపించేలాగా చేశాడు అయితే ఇక సిరాజ్ గురించి ఆ దేశం ఈ దేశం అని లేకుండా ప్రతి ఒక్క దేశం కూడా పొగడ్తల వర్షం కురిపిస్తోంది ముఖ్యంగా దాయాదీ దేశం పాకిస్తాన్ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంప్లిమెంట్స్ సిరాస్కు వచ్చాయని చెప్పొచ్చు అయితే ఇక దీనికి సంబంధించి ఒక వార్త చాలా వైరల్ గా మారైతే పాకిస్తాన్కి సంబంధించిన జర్నలిస్ట్ అయిన జైనబ్ అబ్బాస్ సెరాజ్ ఆట చూసి ఫిదా అయిపోయిందట అయితే అతని మీద ఎన్నో రకాల పొగడ్తల వర్షం కురిపించడమే కాకుండా అతను ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ అని అయితే ఆస్ట్రేలియాలో అలాగే మొన్న జరిగిన ఇంగ్లాండ్ మ్యాచ్లో తను చేసిన పర్ఫార్మెన్స్ చూసి నేను పొగడకుండా ఉండలేకపోతున్నాను అంటూ చాలా అద్భుతమైన కామెంట్స్ ఇచ్చింది ముఖ్యంగా చెప్పాను అంటే సిరాజ్ గురించి దాదాపుగా ఒక నాలుగైదు పేరాలు రాసి తనకు తన తనకు మహమ్మద్ సిరాజ్ ఆటన్న మహమ్మద్ సిరాజ్ మీద ఉన్న ఇష్టాన్ని మొత్తం అంతా కూడా బయటపెట్టింది అసలు ఇంతకీ జైనబ్ అబ్బాస్ ఏమంది అంటే సిరాజ్ ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ అసలు ఆయన ఆటను నేను ఆస్ట్రేలియాలో కానీ లేకపోతే ఈ మొన్న జరిగిన ఇంగ్లాండ్లో చూసి ఫిదా అయిపోయాను అసలు పొగడకుండా ఉండలేకపోతున్నాను ఇక ఆ తర్వాత సిరాజ్ తర్వాత నేను మాట్లాడాల్సిన ఆటగాళ్ళ గురించి చెప్పాలి అంటే అది జస్ప్రీత్ బుమ్రా అలాగే మహమ్మద్ షమి ఎప్పుడో నైంటీస్ కాలంలో ఆటగాళ్లు ముఖ్యంగా టైలాండర్లు బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్ కూడా విజృంభించేవాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ నైంటీస్ స్టోరీ రిపీట్ అయిందని నాకు అర్థమైంది అంటూ తను ప్రత్యేకించి సిరాజ్ గురించి పొగడటం జరిగింది అయితే సిరాజ్ విషయంలో మాత్రం తను చాలా రకాల పొగడ్తల కురిపించింది దీంతో ఈ వార్త కాస్త క్షణాల్లో మా వైరల్గా మారిపోయింది అంతేకాకుండా సిరాజ్ ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ ని ఇంప్రెస్ చేసేశాడు అంటూ ఫ్యాన్స్ చప్పట్లు కొడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి